జిల్లా నూజివీడు పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వర్మ ఫణిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చిన నూజివీడు చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు. జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్తగా రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనకు అప్పచెప్పిన బాధ్యతని అందరినీ కలుపుకుపోతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని వర్మ ఫణిబాబు నూజివీడు నియోజకవర్గంలోని టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తాను, రానున్న రోజుల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చిన వర్మ ఫణిబాబు. ఈ ఆత్మీయ సమావేశంలో భాగంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు నియమించిన తర్వాత ఈ యొక్క సమాధానం మరీ కోరుకుంటున్నాను. ఈ నూజివీడు నియోజకవర్గంలో 4 మండలాల నుంచి అట్టి వ్యాపారం చేసుకుంటూ మీ ముందుకు వచ్చాడు. ఇతను సుపరిచితులే, కొత్తవాడేవి కాదు. బీఆర్పీలో కూడా బాగా యాక్టివ్ గా తిరిగాడు. అందరికీ నమస్కారం. ముజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈరోజు ముజివీడు పట్టణంలో జరిగింది. మరి ఆత్మీయ సమావేశానికి మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు నాయకులు మరియు పెద్దలు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ సమావేశపరచడం అయింది. ఈ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్తగా మాకు పార్టీ బాధ్యతలు ఇచ్చిన గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి, ఇతర రాష్ట్ర నాయకులకు, జిల్లా ప్రెసిడెంట్ అయిన పండిట్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలను, మండల కార్యకర్తలను సమయపరిచి పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ గ్రామాన ఎలా ప్రభావితం చేయాలి పార్టీని, అదేవిధంగా కార్యకర్తలని ఉద్దేశించి సమన్వయపరిచి కొంత అవగాహన కల్పించి ఈరోజు మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ పార్టీ జనసేన పార్టీ మరియు టీడీపీ కలిసి ఉమ్మడి పార్టీలుగా ప్రజల్లోకి వెళ్ళటం, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోలో వచ్చే మన సంక్షేమ కార్యక్రమాలు, జనసేన పార్టీ టీడీపీ పార్టీ రేపు వచ్చే ప్రభుత్వంలో మనం ఏమేమి కార్యక్రమాలు చేయగలుగుతాం, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలుగుతాం రేపు అని ప్రజలకు తెలియజేసి ఆ విధంగా చైతన్యపరిచి ప్రజల్ని ఒక అవగాహన కల్పించి మన పార్టీని బలోపేతం చేసి వైఎస్ఆర్ అరాచకాలను ప్రజల్లో మనం తెలియపరిచి చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని సాధ్యమైన తొందరలో మనం సాగనంపకపోతే అరాచకం మరీ ఇంకా ఇదిగా అవుతుంది. దాని మూలన ఏంటంటే జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడిగా వెళ్ళి ఈ నూజివీడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజార్టీతో రేపు రానున్న ఎలక్షన్లో గెలిపించడం జరుగుతుంది. దానికి ఇవాళ పెట్టిన సమన్వయ సమావేశం దానికి నిదర్శనం. మరి అందరూ స్వచ్ఛందంగా ఒక చిన్న మెసేజ్తోనే 1000 మంది వచ్చారంటే దానికి
అర్థం ఏంటంటే పార్టీ ఎంత ముందుకెళ్ళింది అనేది పార్టీ వారు అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంకిత భావం ఆయన ఈ శ్రమ ఆయన చేసే కార్యక్రమాలు మరి ఆయన సేవ చేసిన కార్యక్రమాలన్నింటిలోనూ మరి రైతులకు కానీ మరి ఇతరత్ర కార్యకర్తలందరికీ కూడా ఆయన సేవనత ఇచ్చి మరి అటువంటి నాయకులు మరి మనం నడవటం చాలా ఎంత ఇదిగా ఉందో మరి అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి మనకి మరి రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసి జనసేన పార్టీని ముందుకెళ్ళిపించి రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం నిలబెట్టే విధంగా కార్యకర్తలని ఉత్తేజపరిచి ముందుకు తీసుకురాని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను.